సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం కొండపోచమ్మ సాగర్ ఎడమ కాలువ ద్వారా జగదీపూర్ మర్కూక్ మండలంలోని 28 చెరువులకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గానికి నీటిని విడుదల చేశారు ప్రభుత్వ విప్ గొంగడి సునీత. ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డిలు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గొంగడి సునీత మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గంలోని తురకపల్లి మండలంలోని కొండపోచమ్మ చెరువును నింపనున్నట్లు ఆమె పేర్కొన్నారు. భవనందపూర్ నుంచి మొదలుకొని 28 చెరువులను పూర్తి స్థాయిలో నిండనున్నాయని ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఇక రైతులు అప్పు తీసుకునే స్థాయి నుంచి అప్పులు ఇచ్చే స్థాయికి ఎదగాలనేది కేసీఆర్ కల అని ఆయన తెలిపారు. ప్రతిపక్షాలకు కొండపోచమ్మ సాగర్ జలాశయం చూసైనా కనువిప్పు కలగాలని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో కొండపోచమ్మ సాగర్ ద్వారా 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందని ఆయన తెలిపారు. నాయకత్వం అంతా కూడా ఇక్కడ ఉన్న నాయకత్వం అంతా కూడా సపోర్ట్ చేస్తూ పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈరోజు బోనాలు బతుకమ్మలు ఎత్తుకొని వచ్చి ఓదాగతం ఇస్తూ కిందికి మరి అటు జయదేవ్పూర్ కెనాల్ ద్వారా తుర్కపల్లి కెనాల్ ద్వారా మరి నీరు అందించడానికి అపర భగీరథరు మన ముఖ్యమంత్రి గారు మరి దూరదార్శనికులు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈ రోజు మరి బీడు భూములలోకి నీరు తీసుకురావడానికి 618 అడుగులకు ఈ రోజు నీరు తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాల మేరకి ఈ రోజున జగదీపూర్ కెనాల్ గేట్లు ఎత్తి బీడు భూములకి నీళ్లు మళ్లించడం జరిగింది. ముఖ్యంగా కొండపోచమ్మ సాగర్ నుండి జగదీపూర్ కెనాల్ కి నీళ్లు ఇవ్వడం వల్ల మర్కుక్ మండల్ భవానందపురం స్టార్ట్ చేసుకుని బోరబండ వరకు బోరబండ ప్రాజెక్టు వరకు 28 చెరువులు పూర్తి స్థాయిలో నింపుకోవడం వల్ల ఈ ప్రాంతమంతా కూడా రైతాంగానికి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుంది.